ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేశారు. అయా, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు. మా కుటుంబానికి, మాకున్న సమస్తానికి మీ కంచ వేసి కాపాడారు తండ్రి, మీకే స్తుతులు. అదేవిధముగా ఈ లోకములో మరొక సూర్యోదయమును చూడడానికి మీరు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 4:12, నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఎవరైతే మీ తోడును కోరుకుంటారో, ఎవరైతే మిమ్మల్ని ముందుగా ఉంచి వారి జీవితాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారో, ఎవరైతే మీ వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకుంటున్నారో, వారు ఎటువంటి పరిస్థితులు కూడా ఇరుకున పడిపోరని, ఎంతమంది వారిని పడవేయాలని చూసినా, ఏ అపవాది వారిని కిందకు త్రొయ్యాలని చూసినా, ఎంతమంది వారిని ఉచ్చుల్లో బిగించుదామని అనుకుంటున్నా, వారు ఎవ్వరికీ దొరకకుండా క్షేమముగా ఈరోజు జీవించగలుగుతున్నారంటున్నారు నాయన. అయ్యా, ఈరోజున మేము కూడా అటువంటి విధముగా అయ్యా ఎటువంటి ఇరుకులో పడకుండా, ఏ ఉచ్చుల్లో మేము పడిపోకుండా మాకు జ్ఞానమిచ్చి నడిపించండి, తెలివినిచ్చి నడిపించండి తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. ఈరోజంతా బిడ్డలకు మీరు తోడయుండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అయా వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న తలంపులన్నీ కూడా నెరవేర్చబడుటకు ప్రయాసపడుతుండగా, వారి ప్రయాసను తండ్రి మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అడుగుతున్నాం నాయన, ఈరోజున మా ప్రతి ఒక్క పనుల్లో మాకు ఆశీర్వాదాలు దయచేయండి, కావలసిన జ్ఞానమును, బలమును, శక్తిని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఫలించే విధముగా, ఆశీర్వదింపబడే విధముగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి. మా పనుల్లో, మా మార్గాల్లో ఏ అడ్డంకులు లేకుండా తండ్రి ప్రతి మార్గాన్ని సారాలు పరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఈరోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా అడుగుతున్నాము, వెళుతున్న వస్తున్న ప్రతి మార్గంలో మీ రక్షణ, మీ దేవదూతల కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా, మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అయ్యా, మా అందరికీ కూడా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈరోజున ప్రతి బిడ్డకు కావలసిన అవసరతను అయా మీరే దయచేయండి తండ్రి, సమృద్ధిని దయచేయండి ప్రభువా. అయా, వారికి ఉన్న అనారోగ్యము, వారికి ఉన్న వ్యాధి బాధలు, అప్పుల సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నావో అవన్నీ కూడా ఈరోజున వారి ఎదుట నుంచి తొలగించి కావలసిన ప్రతి వాటిని తండ్రి ఇచ్చి సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ప్రభువా, ఈరోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు వారందరికీ మీ కాపుదలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ప్రభువా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగిన జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఎవరైతే భయంతో హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి కావాల్సిన రిపోర్ట్స్ దయచేయండి. డెలివరీస్, ఆపరేషన్స్లో మీరే బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా నాయన, ఈరోజున ఎంతో విలువైన సమయం మాకు అనుగ్రహించారు. ఈ విలువైన సమయం అపవాది మా దగ్గర నుంచి దొంగిలించకుండా కృప చూపించండి నాయన. అయ్యా, ఈరోజున మా మాటల వలన, మా నడవడిక వలన, మా చేతల వలన మీ నామము అవమానపరచబడకుండా మీ నామము ఘనపరిచేలాగున మేము ఈరోజు నడవడికను కలిగి ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధముగా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును, క్షమించే మనసును మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సంవత్సరం అను దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని తండ్రి. కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలిభాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.